వార్తలతో వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మూడవ రోజు వైభవంగా జరిగాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి తెప్పలపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులలో వైభవంగా ఊరేగింపు చేశారు. అనంతరం పుష్కరిణి వద్దకు వేంచేంపు చేశారు. విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామి అమ్మవార్లు ఆశీస్సులై పుష్కరిణిలో మూడు చుట్లు విహరించారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శాంతన్ గౌడర్, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ చైర్మన్ నరసింహారెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.